ఫ్రెండ్స్, ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభమై మే 28న ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ 12 వేదికల్లో జరుగుతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో 4 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్ మొదలవడానికి అన్ని ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఏడాది టోర్నీ హోమ్ అనే పద్ధతిలో జరుగుతుంది. ఇక గత 2 సీజన్లలో నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి రెచ్చిపోయి ఆడాలని పట్టుదలగా ఉంది. ఈ జట్టు కొత్త కెప్టెన్ అయిన ఏడెడ్ మార్కం నాయకత్వంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ 5+4+2 ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అంటే 5 బ్యాటర్లు వికెట్ కీపర్ తో కలిపి 4 బౌలర్లు 2 ఆల్ రౌండర్లతో టోర్నీలో ఆడే అవకాశం ఉంది. అదే విధంగా బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు ఉంటారు. అనంతరం రాహుల్ త్రిపాఠి, బ్రూక్ క్లాసెన్ లు బ్యాటర్ గా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ ఆల్ రౌండర్ గా ఉంటారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 3 సీమలు, 1 స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫేసర్లుగా భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రన్ మరీక్ల స్థానములు ఖాయం. ఇక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ వ్యవహరించే అవకాశం ఉంది. ఆల్రౌండర్లు మంచి ప్రదర్శన చేస్తే రషీద్ స్థానంలో మరో బ్యాటర్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అబ్దుల్ సమద్ వ్యవహరించే అవకాశం ఉంది. ఇలాంటి పక్కా ప్రణాళికతో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో 2 April సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడనుంది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఫైనల్ కి చేరుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.